పూర్తి కాని ఇండ్లు చూపిస్తూ 3000 మందికి ఇవే మీ ఇండ్లు అని ప్రచారం చేస్తున్నారు. 4 ఏళ్లైనా ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టకుండా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరోసారి ప్రజలను మోసం చేయడానికి టీఆర్ఎస్ నేతలు మీ ముందుకు వస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేత రామాంజనేయులు అన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని తాజా మాజీ ఎమ్మెల్యే డికే అరుణ నివాసంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీని విస్మరించడమే కాకుండా ఎన్నికలు వస్తున్న సందర్భంలో మరొకసారి ప్రజలను మోసం చేయడానికి ఓట్లు దండుకోవడానికి గద్వాల్ పట్టణంలోని ఊరు బయట దౌద్పల్లి దర్గా దగ్గర ఉన్న గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మాజీ మంత్రివర్యులు డికే అరుణ పేద ప్రజల కోసం భూమి కొని పట్టాలు ఇచ్చారని అన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కట్టాలనే ఉద్దేశంతో భూమి కొనడం జరిగిందని అన్నారు. 4 సంవత్సరాల నుంచి ఒక్కటి కూడా పట్టణంలో డబుల్ బెడ్రూమ్ కట్టకుండా ప్రజలను మోసం చేస్తూ స్థలం కూడా సేకరించకుండా డికే అరుణ పేద ప్రజలకు ఇచ్చినటువంటి స్థలంలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పి టీఆర్ఎస్ నాయకులు చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గద్వాల పట్టణంలో ఎవరైతే పేద ప్రజలు ఇండ్లు లేక నివాస యోగాలు లేక నివసిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంబంధిత ఎంఆర్ఓ ద్వారా అప్పుడున్నటువంటి జగదీశ్వర రెడ్డి ద్వారా లబ్ధిదారులను సెలెక్ట్ చేసి దాదాపు 750 మందికి అదే దౌలసర్దర్గా ఎన్నికల భాగంలో ఒక 30 ఎకరాల్లో దాదాపు 750 పట్టాల పైచెల్పు మేరకు పట్టాలు కూడా జరిగింది. అలాంటి పట్టాలలో ఇచ్చిన తర్వాత ప్రభుత్వం మారడము మరి నూతన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ నాయకులు కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాడని నాయకులు ఈ ఎన్నికలు ప్రస్తుతం 2018 డిసెంబర్ 7వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో సందర్భంగా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు అని చెప్పుకుంటున్నటువంటి చౌకబారు నాయకులు కొన్ని చౌకబారు ప్రకటనలు చేయడం జరుగుతూ ఉంది. ఏ మెరుగున అమాయక ప్రజలను ఇటు మాసీరలు అయితేనేమి మరి మరి అటు కొత్త గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులో ఉన్నటువంటి వార్డులకు సంబంధించినటువంటి జనములైతేనేమి ప్రతిరోజు కొంతమంది ఇక్కడ మేమంటూ టీఆర్ఎస్ నాయకులం అని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది బ్రోకర్లు ఏ మెరుగని అమాయక ప్రజలను వాళ్ళ కూలీలకు స్వస్తి చెప్పి కూలీలకు పని ఇవ్వకుండా వాళ్ళందరూ కూడా ఆటోలలో ఎక్కించుకొని ఈ డబుల్ బెడ్రూమ్లు మేము కట్టిస్తున్నాము మా నాయ మేమే కట్టిస్తున్నాము మా అబ్బా జాగిరి ఇచ్చినట్టు రకరకాలుగా ప్రజలను మోసానికి గురి చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు పరిస్థితుల్లో ఆ డబుల్ బెడ్రూమ్లు గడిచిన 4.5 సంవత్సరాల నుంచి ఏ నాయకులు కూడా ముందుకు రాకపోతే వాళ్ళ ముఖాలకు స్థలం కూడా దొరకకపోతే అప్పట్లో మా నాయకురాలు అరుణమ్మ గారు నేను చూసినటువంటి సర్వే నెంబర్లలో ల్యాండ్ పర్చేజ్ చేసి పెడితే వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు కట్టడానికి స్థలం కూడా సేకరించుకోలేని చేత కానీ దద్దమ్మలు ఈరోజు మేము కొనిపెట్టినటువంటి స్థలంలో మేము డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి చెప్పడం మీద ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మాజీ చైర్మన్ అని చెప్పి పేరు చెప్పాల్సిన అవసరం లేదు ఆయన గురించి. ఆయన పెద్ద నాయకుడేం కాదు, ఆయన చెప్తే ఆయన పెద్ద మునగడైతుడు, ఆయన పెద్ద లేచిన నాయకుడైతాడు కాబట్టి ఆ నాయకులు కొంతమంది నా ఏరియాకి సంబంధించినటువంటి కొంతమంది పేద ముస్లింలను ఎస్సీ ఎస్టీలను కొంతమందిని ఆటోలు ఎక్కించుకొని పోయి గత వారం క్రితం పొద్దున్నే 7 గంటలకు దొంగలాగా 7 గంటలకు ఆటోలు తీసుకెళ్లి ఆయన అక్కడ లెక్కరివ్వడం జరిగింది. ఆటోని వేదికగా చేసుకొని ఆటో మీద ఎక్కి మేము గెలిస్తే ఈ డబుల్ బెడ్రూమ్ మీకే ఇస్తాం వాళ్ళ అబ్బా జాగిరేదో కట్టించినట్టు ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. మరి ఆయన ఒక్కటే చెప్తా ఉన్నాం, మీకు సిగ్గు శరం ఏదైనా ఉంటే మీ ఆయంలో మీరు ఏమైనా నిర్మాణం చేసి మీ ఆయంలో మీరు చేసిన అభివృద్ధి ఏదైనా ఉందని చెప్పంటే అది ప్రజలకి మీరు వచ్చి జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకేదో చౌకబారు ప్రకటన చేసి లేనిపోని మోసాలకు గురి చేసి వాళ్ళకు మాయమాటలు చెప్పి వాళ్ళను వాళ్ళ పార్టీ వైపు మళ్లించుకోవడానికి తప్ప వీళ్ళు నిజంగా ప్రజలకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఏం చేసినారో అది ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఏ ఒక్క ఇల్లు కూడా అక్కడ నిర్మాణం చేయలేదు. ఇప్పుడు ఓన్లీ ప్లింత్ లెవెల్ ఫుట్టింగ్ లెవెల్లో వర్క్ నడుస్తూ ఉన్నాయి. ఒకటి మోడల్ కోసం ఒకటి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఒకటి ఏర్పాటు చేసిన తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్ అంతా కూడా మేమే తయారు చేసినాము, మేమే ఇస్తాం, మమ్మల్ని గెలిపిస్తే మాకు ఇస్తామని చెప్పుకోవడం అది చాలా సిగ్గు చెట్టు. ఇది ప్రజలు ఎవరు నమ్మరు. అది అంటూ జరిగితే అది అరుణమ్మతోనే సాధ్యమైతే తప్ప ఈ ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులతోనే ఏమాత్రం కూడా కాదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా, మరోసారి హెచ్చరికకు గుర్తు చేస్తా ఉన్నాం.